రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? మరీ ముఖ్యంగా రహస్య ప్రార్థనకు ప్రాముఖ్యతనిస్తున్నారా? దినదినము ఆత్మలో వర్ధిల్లాలి అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. మనము ఆత్మీయంగా ప్రతిరోజు వర్ధిల్లితే మనం అన్ని రంగాల్లో కూడా వర్ధిల్లగలం. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితానికి మనం పెద్ద పీట వేయాలి. ఏదైనా సరే పని ప్రారంభించినప్పుడు ప్రార్థనతో ప్రారంభించాలి. ఆ పనిని ముగించినప్పుడు ప్రార్థనతో ముగించాలి. ప్రార్థనాపూర్వకంగా ప్రతి పనిని మనం చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేసిన నాడు మనము దినదినము ఆత్మలో వర్ధిల్లుచు దేవునికి మరింత దగ్గరగా అయ్యి ఆయన కృపను ప్రతిరోజు కూడా మనం పొందుకోగలము. కాబట్టి మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడిక, మన యొక్క నడత దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నదో ప్రతిరోజు కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అనగా మనము ప్రతిరోజు కూడా మనల గురించి మనమే విమర్శించుకుంటూ ఉండాలి. మన గురించి మనమే తీర్పు చెప్పుకుంటూ ఉండాలి. ఆ విధంగా చేసిన నాడు ఆ మహాతీర్పు దినమున దేవుని ఎదుట మనము నిర్దోషులుగా ఉండగలము అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మన యొక్క నడతను, మన యొక్క ప్రవర్తనను దినదినము దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉన్నదో మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఒక క్రైస్తవునిగా ప్రతిరోజు కూడా మనం మారు మనస్సు పొందుతూ ఉండాలి. చాలామంది ఈ రోజున చెబుతూ ఉంటారు, నేను ఫలానా సంవత్సరంలో మారు మనసు పొందాను, ఫలానా సంవత్సరంలో రక్షణ పొందాను చెబుతూ ఉంటారు. రక్షణ ఒకసారే పొందుతాము. ఎప్పుడు? మనం పాపాలు ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాప పడినప్పుడు, దేవుని సన్నిధిలో మనము తగ్గించుకుని మన యొక్క పాత స్థితినంతటినీ కూడా ఒప్పుకున్నప్పుడు మనం రక్షించబడతాం. అప్పుడు మనకి రక్షణ సంతోషం కలుగుతుంది. ఆ రక్షణ పొందినటువంటి ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా మారు మనసు పొందుతూనే ఉంటూ ఉండాలి. ఏ రోజైనా సరే ఈ మారు మనస్సు నుంచి మనం తప్పిపోయాము అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, మనం రక్షణ నుంచి మనం తప్పుకోము. కానీ మనలో రక్షణ ద్వారా వచ్చేటటువంటి సంతోషము, శాంతి, సమాధానము మనం కోల్పోతూ ఉంటాం. కాబట్టి మనం ప్రతిరోజు కూడా క్రీస్తులో అంతకంతకు మారు మనస్సు పొందుతూ క్రీస్తు యొక్క దయను, కరుణను మనం సంపాదించుకొని ఉండాలి. కాబట్టి ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రవర్తన క్రీస్తు యేసుకి సువాసనకరమైనట్లుగా ఉండాలి. ఈరోజున ప్రభు మన ప్రవర్తన గురించి మాట్లాడాలని ఆశిస్తున్నాడు. వాక్యానికి వెళ్ళబోయే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, స్తుతులు, వందనములు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యము ద్వారా ప్రభువా ఈరోజు మాతో మాట్లాడి మా ప్రవర్తన నీ దృష్టిలో ఏ విధంగా ఉన్నదో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, పరిశీలన చేసుకోవడానికి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా ప్రవర్తన నీకు అనుకూలముగాను, నీ దృష్టికి అది ఆమోదయోగ్యంగాను ఉండుటకు మీరే సహాయం చేయమని, నీ వాక్యము ద్వారా మా ప్రవర్తన మేము సరిచేసుకునేటకు సహాయం చేయమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. దయచేసి అందరూ కూడా హగ్గయి గ్రంథం 1:5-7 మనం చదువుకుందాం. కాబట్టి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారంగా విత్తినను, మీరు కొంచెమే పండెను.
మీరు భోజనము చేయుచున్నప్పుడు ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనెనను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనిడి. ప్రవక్త అయినటువంటి హగ్గయి ద్వారా దేవుడు మనకందరికీ కూడా తెలియజేయుచున్నాడు, ఒక హెచ్చరిక చేయుచున్నాడు, ఒక సూచన చేయుచున్నాడు. ఏమని? మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనిడి. మనము రోజు అనేకమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం, అనేకమైనటువంటి తలంపులు కలిగి ఉంటూ ఉంటాం. అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, అవి పరిశుద్ధమైనవి కావచ్చు, అపరిశుద్ధమైనవి కావచ్చు, అది పవిత్రమైనవి కావచ్చు, అపవిత్రమైనవి కావచ్చు. ఏది ఏమైనను సరే అనేక రకాలైనటువంటి తలంపులు ఆలోచనలు కలిగి మనం ఈ లోకంలో ప్రయాణం చేస్తూ ఉంటాం. మనకు వచ్చేటటువంటి తలంపుల మీద, మనకు వచ్చేటువంటి ఆలోచనల మీదే మన ప్రవర్తన ఆధారపడి ఉంది. మనకు మంచి ఆలోచనలు వస్తే, మనకు పరిశుద్ధమైన తలంపులు వస్తే మన ప్రవర్తన కూడా మంచిదిగా ఉంటుంది, అది పరిశుద్ధముగా ఉంటుంది. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా ఇజ్రాయేల్ ప్రజలతో, రక్షించబడినటువంటి క్రైస్తవులతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీ ప్రవర్తన గురించి ఒకసారి ఆలోచించుకోండి. మీరు విత్తుతూ ఉన్నారు విస్తారముగా, కానీ విత్తినంతా మీకు పండుతోందా? మీరెంతో కష్టపడి సంపాదిస్తున్నారు, ఆ సంపాదన ఎలా ఉంది? చిలుజేబులో వేసినటువంటి విధంగా ఉన్నది. మీరు భోంచేస్తున్నారు కానీ మీ ఆకలి తీరుతోందా? తీరట్లేదు. మీరు పానం చేస్తున్నారు కానీ మీ దాహం తీరుతోందా? తీరటం లేదు. మీరు బట్టలు కప్పుకుంటున్నారు కానీ చలి ఆగుతోందా? ఆగటం లేదు. అనగా మీరు ఎంతగానో ప్రయాసపడుచున్నారు, ఎంతగానో కష్టపడుచున్నారు. అయితే ఆ ప్రయాసకు తగినటువంటి, ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటూ ఉన్నారా? ఒక్కసారి మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోండి. ప్రభు ఈరోజున చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నది? మన ప్రవర్తన మీద ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. మన దినచర్య అంతా కూడా మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంది. కాబట్టి క్రీస్తులో మన యొక్క దినపరిచర్య ఏ విధంగా ఉన్నది? దేవునికి ఆమోదయోగ్యంగా మనం ఉంటూ ఉన్నామా? మనం కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, కానీ అది ఆ సంపాదన నీతిగా సంపాదిస్తున్నామా, న్యాయంగా సంపాదిస్తున్నామా? ఒకసారి ఆలోచన చెయ్యాలి. మనం విత్తుతున్నాం, విత్తినంత మనం కోస్తున్నామా? ఏం విత్తుతున్నాము మనం, ఏం కోస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. కాబట్టి మనం ఏం విత్తుతున్నాం? ఇతరుల యొక్క హృదయాలలో ఎలాంటి మాటలను మనం విత్తుతున్నాము? మనం ఎలాంటి క్రియలను ఈ లోకంలో విత్తుతున్నాము? ఒకసారి ఆలోచన చేయాలి. మనం భోంచేస్తున్నాం కానీ ఆకలి తీరట్లేదట. ఒకసారి ఆలోచన చెయ్యాలి ప్రియమైన దేవుని బిడ్డ. మనం శరీర సంబంధమైనటువంటి ఆహారానికి ప్రాముఖ్యతనిస్తున్నాము కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారానికి మనం ప్రాముఖ్యతనిస్తున్నామా? అనగా మనం ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదువుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా? ఒకవేళ శరీర సంబంధమైనటువంటి ఆహారానికి మనం ప్రాముఖ్యతనిస్తున్నట్లయితే మనం ఎంత భోంచేసినా సరే మన ఆకలి తీరటం లేదు. మనం తిన్న ఆహారమే విషమయ్యి మనకు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, షుగరు, బీపీ, థైరాయిడు మనకు వ్యాధులు మనకి వస్తూ ఉన్నాయి. మనం శరీర సంబంధమైన ఆహారానికి ప్రాముఖ్యతనిస్తున్నాం కానీ ఆత్మ సంబంధమైన ఆహారానికి ప్రాముఖ్యతనివ్వట్లేదు. కాబట్టి ఎంత తిన్నా సరే మనకి ఇంకా తినాలి తినాలి, ఆకలి తీరటం లేదు. తాగిన వాడికి ఇంకా ఇంకా తాగాలి, ఇంకా ఇంకా తాగాలి అనిపిస్తూ ఉంటుంది.
తాగినదంతా ఏమవుతోంది? గుండె ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా పీల్ చేసుకుంటున్నాయి. మనిషి ఆర్చుకుపోతున్నాడు. కాబట్టి వాడి యొక్క దాహం తీరటం లేదు. కప్పుకుంటున్నాడు కానీ చలి ఆగటం లేదు. వస్త్రాలు సరిపోవటం లేదు. ఎప్పుడూ కూడా దేని గురించి ఆలోచన? ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, వీటి గురించి ఆలోచన, లోకం గురించి ఆలోచన, లోక మర్యాదను గురించి ఆలోచన. దైవ సంబంధమైన ఆలోచన ఉందా నీకు? ఒకసారి నీ ప్రవర్తన గురించి ఆలోచించుకో అని రెండు సార్లు ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనల్ని గద్దిస్తున్నాడు, మనకు సూచన ఇస్తున్నాడు. నువ్వు ఎన్నెన్నో వెయిట్ వెయిట్ గురించో ఆలోచన కలిగి ఉన్నావు, కానీ అసలు నీ నడత ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ వ్యక్తిత్వం ఎలా ఉంది, నీ కాండక్ట్ ఎలా ఉంది, నీ క్యారెక్టర్ ఎలా ఉంది, ఎప్పుడైనా సరే ఆలోచించుకున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. మనం స్కూల్ కానీ కాలేజీ కానీ యూనివర్సిటీ కానీ విడిచి వెళ్ళినప్పుడు మనకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. అది ఏమిటి? కాండక్ట్ సర్టిఫికెట్. దాని మీద కనుక అన్సాటిస్ఫాక్టరీ అని రాసినట్లయితే మనకు ఎక్కడా కూడా ఉద్యోగం రాదు. ఎవరు కూడా మనల్ని పనిలోకి తీసుకోరు. విదేశాలకు వెళ్ళాలన్నా, గవర్నమెంట్ ఉద్యోగం పొందాలన్నా, దేనికైనా సరే పోలీసు వారు వచ్చి వాకప్ చేస్తారు. ఏమని? ఇతని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నది? వాకప్ చేసి వాళ్ళకి సరైన రీతిలో ఉన్నట్లయితే అప్పుడు మనకి కావలసినటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి మనం జీవితంలో పైకి ఎదగాలి అంటే, ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలంటే, అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది విద్య కంటే, ధనము కంటే, తెలివితేటల కంటే ప్రాముఖ్యమైనది ఏమిటంటే మన ప్రవర్తన. మన ప్రవర్తన దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ, మనం అంతకంతకు మనం అన్ని రంగాల్లో కూడా వర్ధిల్లగలం. కాబట్టి ఈ సమయంలో ప్రభు అంటున్నాడు, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకో ఒకసారి. అది ఒకవేళ సరిగ్గా లేకపోయినట్లయితే వాక్యాన్ని చదువుకుని మళ్ళీ నీ ప్రవర్తనను సరి చేసుకో. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కీర్తన 119:9 ఒకసారి చదువుదాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. ఈ రోజున యవనస్తులు తమ యొక్క ప్రవర్తన విషయంలో పడిపోతూ ఉన్నారు. నేను బాగానే ఉన్నాను అని అనుకుంటున్నారు, కానీ దేవుని దృష్టిలో వారు సరిగా లేరు. నీకు యవనాన్ని దేనికి ఇచ్చాడు? దేవుని దృష్టిలో నువ్వు అనుకూలంగా ఉండాలని, దేవుడు మెచ్చే విధంగా, ఆయనకు నచ్చే విధంగా నువ్వు ఉండాలని చెప్పి ప్రభువు నీకు యవన జీవితాన్ని ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యోసేపు అనేటటువంటి ఒక కుర్రవాడు మనకు కనిపిస్తాడు, యాకోబు యొక్క కుమారుడు. ఇతడు బానిసగా కొనుకోబడ్డాడు ఈజిప్ట్ దేశానికి. అక్కడ పోతిఫరు భార్య దగ్గర ఇతడు పనిచేయాల్సి వచ్చింది. ఆ పోతిఫరు భార్య ఇతన్ని రోజు కూడా శోధిస్తోంది. ఏమనంటే, నాతో కలిసి ఉండు, నాతో స్నేహం చేయి, నాతో కలిసి ఉంటే, స్నేహం చేస్తే ఇదిగో ఈ ఆస్తి అంతా కూడా మనదవుతుంది, కాబట్టి నువ్వు నాతో స్నేహంగా ఉండు. యోసేపు దానికి ఒప్పుకోలేదు. తన యొక్క పవిత్రతను, తన యొక్క శీలాన్ని కాపాడుకున్నాడు. నీవు నాకు సహోదరి వంటి దానవు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజున యవనస్తుడైనటువంటి నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నది దేవుని దృష్టిలో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. యోసేపు వలె నీ శీలాన్ని, నీ ప్రవర్తనను, నీ నడవడికను, నీ నడతను జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యపు వెలుగులో చూసుకుంటూ ఉన్నావా? యోసేపు రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ దేవుని భయము కలిగి ఆ శోధన నుంచి,
అతడు తప్పించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. శీలము అనే మాట కేవలం స్త్రీలకే వర్తించదు, అది పురుషులకు కూడా వర్తిస్తుంది. కాబట్టి స్త్రీ పురుషులు ఇరువురు కూడా శీలాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఈరోజున చాలా విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే, క్రైస్తవులైనటువంటి ఈ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ముందుగా వాళ్ళు బ్రదర్ సిస్టర్ అని చెప్పి సంబోధించుకుంటూ కొద్ది కాలమైన తర్వాత అక్రమ సంబంధం పెట్టుకుని దేవుని నామమునకు అవమానాన్ని తీసుకొస్తున్నారు. మిమ్మును బట్టే కదా నా నామము అన్ని జనుల ఎదుట అవమానం పొందుతోంది, మిమ్మును బట్టి కదా అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒకవేళ నీకు ఆ అమ్మాయి మీద కానీ ఆ అబ్బాయి మీద కానీ ప్రేమ ఉన్నట్లయితే, అన్నయ్య అని కానీ తమ్ముడు అని కానీ అక్క అని కానీ చెల్లి అని కానీ దయచేసి నీవు సంబోధించవద్దు. మీరు ప్రేమించుకుంటారా, మంచిదే ప్రేమించుకోండి. ఎవరినైతే ప్రేమించారో ఆమెనే అతన్నే మీరు వివాహం చేసుకోండి. అంతేగాని ప్రేమ ఒకరితోనూ వివాహం ఒకరితోనూ అలా చేయవద్దండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? ఈరోజున నీ నడతను నీ ప్రవర్తనను శుద్ధిపరుచుకుంటున్నావా? ఆలోచన చేయి యవనస్తుడా, నీతోనే సూటిగా స్పష్టంగా ఈరోజున మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి మరొక వాక్యాన్ని నీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథం 5:1 నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళడానికి ఎంతగానో ఇష్టపడుతున్నావు, ఆసక్తి చూపిస్తున్నావు. దేని మీద నీకు ఆసక్తి? నిజంగా దేవుని మందిరం మీద ఉందా నీకు? దేవుని వాక్యం వినాలని, విన్న ప్రకారంగా నడుచుకోవాలని నీకు నిజంగా ఉందా? అలా ఉన్నట్లయితే నువ్వు చివరి బెంచీలో ఎందుకు కూర్చుంటావు? మందిరంలో చివరి వరుసలో ఎందుకు కూర్చుంటావు? కూర్చుని సెల్ ఫోన్ చూస్తూ దాంట్లో వాట్సాప్లు, మెసేజ్లు, ఈమెయిల్స్, జీమెయిల్స్, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్స్, రకరకాలైనటువంటి వాటిని చూస్తూ వ్యర్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండి ఎందుకు దేవుని నామానికి అవమానాన్ని తీసుకొస్తూ ఉంటావు? నీ ప్రవర్తన నీవే పాడు చేసుకుంటూ దేవునికి ఎందుకు నువ్వు దూరం అయిపోతావు? ఒకసారి ఆలోచన చెయ్యి. ఈ 23 సంవత్సరాల సేవా జీవితంలో నేను చాలామంది యువతీ యువకులను కనిపెట్టాను. వాళ్ళు మందిరానికి వెళ్తున్నది దేనికోసం అంటే వేరే పర్పస్ కోసం. అంతేగాని వాక్యం వినాలని, రక్షణ పొందాలని, ఆ రక్షణలో ఎదగాలని ఆ ఆలోచనే వారికి ఉండదు. ఏదో ముక్కుబడి కోసం మందిరానికి వెళ్ళడం, అక్కడ హేయమైనటువంటి కార్యాలు చేయడం. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చెయ్యి. ఏలీ కుమారులు ఆ విధంగానే దేవుని మందిరంలో చేయరానిటువంటి దుష్కార్యాలు చేసి తమ యవన కాలంలోనే చనిపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి పెరిగాడు సమూయేలు. అతడు ఏలీకి వారసుడయ్యాడు. అతడు గొప్ప ప్రవక్త అయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని యొక్క వాక్యపు వెలుగులో నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో నిన్ను నీవే పునర్విమర్శ చేసుకుని, నా ప్రవర్తన సరిగా లేదయ్యా, నాకు నీ వంటి మనస్సును అనుగ్రహించు ప్రభువా, నేనెన్నో పాపపు కార్యములు, నీచమైన కార్యాలు, హేయమైన కార్యాలు చేస్తున్నాను, తద్వారా నేను ఎంత చదివినా సరే నేను ఫెయిల్ అవుతున్నాను, నేను ఎంత సంపాదించినా సరే ఆ సంపాదన అక్కడికి రావటం లేదు. ఒకసారి దేవుని సన్నిధిలో ఈ అన్ని విషయాల గురించి నువ్వు ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాను. ఆలోచన చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి నిన్ను నీవు సరి చేసుకో, నిన్ను నీవు పరీక్షించుకో. దేవుడు స్పష్టంగా ఈరోజున యవనస్తుడా నీతో మాట్లాడుతున్నాడు. ఒక యవనస్తుడిగా నువ్వు ఎలాగ ఉండాలి?
దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యవన కాలంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నడిస్తే జీవితంలో పైకి రాగలం, ఉన్నత శిఖరాలకు మనం చేరుకోగలం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం ఒక వాక్యాన్ని చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:11 నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అపొస్తలుడైన పౌలు తన యవ్వన ఆధ్యాత్మిక కుమారుడికి జైల్లో ఉండి క్రీస్తు నిమిత్తము క్రీస్తు ఖైదీగా ఉండి ఒక ఉత్తరాన్ని రాస్తూ ఆ ఉత్తరంలో చెప్పబడినటువంటి ఈ మాట, నీ యవ్వనాన్ని బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరింప నీయకుము. ఇతడ మాకు చెప్పొచ్చాడా, గుడ్డొచ్చి పిల్లను విక్రయించిందట, నిన్నగాక మొన్న పుట్టాడు, మాకు చెప్పొచ్చాడా అని చెప్పి పెద్దలు నిన్ను గురించి హేళనగా ఎగతాళిగా మాట్లాడనివ్వద్దు అని అర్థం. అంటే నీ యవ్వనాన్ని బట్టి నీ తోటి యవ్వనస్తులుగా కాదు కానీ వయసులో నీకంటే పెద్దవాళ్ళకి వృద్ధులకు నువ్వు మాదిరిగా ఉండు, కాగా నువ్వు విశ్వాసములోను ప్రేమలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు అని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో నీ యవ్వనాన్ని బట్టి నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు ఆలోచన చెయ్యి. విశ్వాసులకు మాదిరిగా ఉండు అంటే, ఇంతవరకు ఒకవేళ నువ్వు అవిశ్వాసిగా ఉన్నట్లయితే క్రీస్తు యొక్క వాక్యాన్ని తృణీకరించి క్రీస్తును ద్వేషిస్తూ ఉన్నట్లయితే ఈ రోజున పశ్చాత్తాపపడి నువ్వు చేసిన వాటన్నింటినీ కూడా ఒప్పుకొని కన్నీటితో ఆ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినట్లయితే యేసుక్రీస్తు తన సిలువ రక్తం ద్వారా నిన్ను కడిగి పవిత్రపరిచి విశ్వాసిగా మారుస్తాడు. హల్లెలూయా. విశ్వాసిగా మారిన నీవు తోటి విశ్వాసులందరికీ కూడా మాదిరికరంగా ఉంటావు. అది ఎప్పుడు జరగాలి? నువ్వు యవ్వన కాలంలో ఉన్నప్పుడే, నువ్వు యవ్వన కాలంలో ఉన్నప్పుడే. నీ యవ్వనాన్ని బట్టి నువ్వు ఇతరుల ఎదుట నువ్వు ఏ విధంగా ఉన్నావో ఒకసారి నిన్ను పరీక్షలు చేసుకో. ఈరోజున ప్రాముఖ్యంగా యువతి యువకులతో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను మారు మనస్సు పొందని రోజుల్లో కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు నేను ఒక మందిరానికి వెళుతూ ఉండేవాడిని. అక్కడ ఉన్నటువంటి యవనస్తులు నన్ను ప్రశ్న వేస్తూ ఉండేవారు, మీరు మారు మనసు పొందారా అని. మారు మనసు అంటే ఏమిటో నాకు తెలుసు, కానీ నేను మారు మనసు పొందలేదు. వాళ్ళకి ఏం చెప్పాలో నాకు చేత కాలేదు. కాబట్టి నేను తప్పించుకుంటూ నేను వెళ్ళిపోతూ ఉండేవాడిని. మందిరంలో ఉన్నంతకాలం కూడా దైవజనుడు మారు మనసును గురించి రక్షణ గురించి చెబుతూ ఉన్నప్పుడు నేను మారాలి మారాలి అనుకుంటూ ఉండేవాడిని. మందిరంలో నేను బాగానే ఉండేవాడిని, కానీ మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మన లోకంలో పడి సినిమాలు సిగరెట్లు ఈ రెండే నా జీవితాన్ని నాశనం చేశాయి. చదువులో నేను దిగజారిపోయాను. అయితే ఒకానొక సమయంలో దేవుని సన్నిధికి వచ్చి నన్ను నేను విమర్శించుకుని దేవుని ఎదుట నేను చేసినవన్నీ కూడా కన్నీటితో పశ్చాత్తాపంతో ఒప్పుకున్న రోజున దేవుడు నా మనస్సును మార్చేశాడు. ఆయన నాలోకి వచ్చేసాడు, శాంతిని సమాధానాన్ని అనుగ్రహించి నాకు మంచి విద్యనే కాకుండా ఈ రోజున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంగా ఉంటూ దేవుని సేవ చేసేటటువంటి యోగ్యతను ఆ ప్రభువే నాకు అనుగ్రహించాడు. అలాగ నన్ను ఎందుకు ఉండకూడదు యవనస్తుడా? నీకు ఒక మావయ్యగా నేను సలహా ఇస్తున్నాను, నీకు సూచనను ఇస్తున్నాను. నీ యవ్వన కాలంలోనే నీ ప్రవర్తనను, నీ నడవడికను, నీ నడతను
క్రీస్తు యేసు వెలుగులో పరీక్షించుకుని ఆయనకు కలిగినటువంటి మనస్సు నువ్వు పొందుకుని అందరికీ కూడా మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఈ లోకానికే వెలుగుగా ఉండాలని ఆ ప్రభువుని ప్రార్థిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు ఉంచండి. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, స్తుతులు, వందనాలు ప్రభువా. ఈరోజున ప్రాముఖ్యంగా ప్రవర్తన గురించి నాతో మాట్లాడారు ప్రభువా. మేము అనేకమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం, కానీ అసలు మా ప్రవర్తన ఏ విధంగా ఉంది, మీకు నచ్చే రీతిలో, మీరు మెచ్చే రీతిలో మేము ఉంటున్నామా, అలాంటి ఆలోచన కలిగి మేము ప్రతిరోజు కూడా ప్రవర్తించడానికి మీ యొక్క ఆత్మ సహాయము మాకు అనుగ్రహించమని, విత్తబడినటువంటి వాక్యము నూరంతులుగా మాలో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీ అందరికీ కూడా మరోసారి క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ, మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే నా సెల్ నంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా మీ గురించి ప్రార్థన చేస్తాను. ముఖ్యంగా యవనస్తులైనటువంటి మీరు నాకు ఫోన్ చేయవచ్చు. మీకేమైనా సరే అనుమానాలు ఉన్నట్లయితే నాతో మీరు అడిగి ఆ అనుమానాలని నివృత్తి చేసుకోగలరు. దేవుడు మిమ్మలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.